సుదీర్ఘమైన శ్వాసం తీసుకొచ్చి ఆజ్ఞాచక్రమని అనుకొని సుదీర్ఘంగా ఓంకారాలు ఉచ్చరించండి. క్రియాయోగం అనేది జ్ఞానకాండ, ఇందులో ఎలాంటి కర్మకాండలు ఉండవు. కేవలం మానసికంగా భగవంతుడికి శరణరైపోయి శరణాగతితో తప్పతో మనం సాధన చేసేదే ఉంటుంది. దీనికి ఏ ఆడంబరం ఉండదు, ఏ ఖర్చు ఉండదు. మన ఇల్లునే హిమాలయంగా మార్చుకోవచ్చు, మన ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోవచ్చు. కొంత సమయం కేటాయించి మనం సాధన చేసుకుంటే సరిపోతుంది. మనకు కావలసినవన్నీ కూర్చున్న దగ్గరనే కుదుడుగా అన్ని విద్యలు నేర్చుకోవచ్చు, అన్ని మన చెంతకే వస్తాయన్నమాట. ఋషులు ముందు కూడా వారి కట్టటకు బట్టలు ఉండవు, తిరుగుటకు తిండి ఉండవు, స్నానం చేయటం తిండి ఉండవు. ఇప్పుడు మరాయన స్వామి చిన్న కుటీరం వేసుకొని స్టార్ట్ అయింది ఆశ్రమం. తిరుమలలో 12 సంవత్సరాలు ఆకుబారం నిండు తప్ప చేశారు. అది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ కొండ కింద తపస్ చేశారు, సమాజంలో ఉపయోగపడాలని. ఒక చిన్న మగ్గు నీళ్ళతోటి అయినా పంట తలిపి ఒడ్డు దూర్చుకునేవాడు. నేను గోవిందాన్ని ఆశ్రమంలో 1 సంవత్సరం ఒక మగ్గు నీళ్ళతోటి వసతి తట్టుకొని ఒడ్డు దూర్చుకునేవాడు. ఇప్పుడు వాటర్ లేకపోతే నేను స్టే చేయలేను స్వామిజీ, వెళ్తామంటారు. అంటే అన్నిటిని మనం తట్టుకొని ఉండాలన్నమాట. అన్ని మనకు వసతులు ఒకేసారి కావు. పుట్టపర్తి సాయిబాబా ఎంత ఫేమస్ అయ్యారు, ఆయన ఒక చిన్న కుటీరం వేసుకొని తపస్సు చేశారు. ఆ కుటీరాన్ని కూడా 10 సార్లు అర్పించారు. ఎందుకు? ఒక వృద్ధు రాదు ఎవరు అనే కింద ల్యాబ్ రాసిస్తే వాళ్ళ పద్దు లేదు చేసేసారు. మాకు వస్తుంటే కదా ఈయన లేకుంటే, ఈయన నేను పర్తి చేస్తే మాకు అవుతుందని. అట్లా కుటీరాల నుంచే స్టార్ట్ అయినాయి. తపగురు మహారాజు ఆయన శిష్యులు ఎంత గొప్ప గొప్ప మహానుభావులు అయ్యారు. శివానంద సరస్వతి, సింహానంద సరస్వతి, వివేకానంద కూడా పాడబడిన బిల్డింగ్లో 1 రూపాయి రెట్టించి అక్కడ సాధన చేస్తున్నారు. రాజధాని కోట అంటారు, అందులో దయ్యాలు పొందాలు ఉంటాయని భయంతో ఎవరు పోకపోతుంది అక్కడ. సాధన చక్కగుతుంది కదా, శ్మశానంలోకి ఎవరు రాదు, పాడబడిన బిల్డింగ్లోకి ఎవరు రాదు, అక్కడ సాధన చక్కగుతుంది, నో డిస్టర్బెన్స్. కనుక అట్లా అవన్నీ ఇదింటాయి. కాబట్టి ఇప్పుడు మనకేముంది, ఇంట్లో అడుగుకి వెళ్ళామండి, అక్కడ ఏ సౌకర్యాలు లేవు. మన ఇల్లు, మన ఇంట్లో మనకు సమయానికి భోజనం దొరుకుతుంది. ఇంకోటి నిర్భయాత్మ స్థితి ఉంటుంది. బయట ఉందనుకోండి, మన వస్తువులు ఫోన్ అయితే ఉంటుంది కదా, ఫోన్ ఎవరైనా ఎత్తుకొని వెళ్తారు. లేకపోతే మేము మనం తినుమంటారా పెట్టుకుంటాం భోజనం, అదే మన ఎవరైనా ఎత్తుకొని వెళ్తారు. అన్ని రకాల భయమే, పురుగులు వస్తాయో, పాపలు వస్తాయో, అడవి జంతువులు వస్తాయో, ఇవన్నీ భయమే, నిర్భయంగా ఉండలేదు. ఇప్పుడు అన్ని ఆశ్రమాల్లో కూడా ఫ్రీగా మనం స్టే చేయలేదు, అవునా? చేయగలుగుతారా చెప్పండి. అన్ని కూడా మరి లాజిక్ బోర్డింగ్ అయిపోయినాయి. అంతేనా కదా, హోటల్లో మెను ఉంటుంది కదా బోర్డు, ఇక్కడ కూడా మెను బోర్డు తగ్గిస్తారు అక్కడ. కనుక అయితే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇంట్లో మనం సాధన చేసుకోవాలి. మనం ఇక్కడక్కడ పోతే ఇదైతుంది అనేది మనం అవన్నీ పట్టుకెట్టి ఇంట్లోనే మనం ఇల్లునే ఒక ధ్యాన కేంద్రంగా మార్చుకోవాలి. కనుక ఒక సమయం ప్రకారం సాధన చేసుకోవాలి. మన కుటుంబం అందరూ, సమాజం అందరూ సహకరిస్తారు. స్టార్టింగ్ లో కొన్ని విఘ్నాలు వచ్చినా మనం చక్కగా సాధన చేసుకుంటే అన్ని విఘ్నాలు పోయి మనకు అన్ని విఘ్నాలు పోతాయి. అయితే ఇక్కడ అనేకమైన మార్గాలు ఉన్నాయి సాధనలు. ఈ క్రియాయోగం అనేది రైట్ వే. మనం కాశీ వెళ్ళాలంటే కాశీ విశ్వనాథుని ఒక గంట సేపట్లోనే దర్శనం చేసుకుంటాం. రైట్లో వెళ్తే ఎన్నో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బస్సుకి వెళ్ళొచ్చు, ట్రైన్కి వెళ్ళొచ్చు, కానీ రైట్ మార్గం అనేది షార్ట్కట్ వే. అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ ఈ క్రియాయోగం అనేది మనకు పతంజలి మహర్షి నుంచి, బాబాజీ మహారాజు నుంచి, తర్వాత బాహ్య మహర్షి నుంచి, పరమహంసానంద గారి నుంచి మనకు పరంపరగా అందింది. ఒక యోగి ఆత్మకత దాని ద్వారా చేతులు ఎంత చూద్దాం. మరి అందరూ గురువులంతా కూడా వాళ్ళంతా గృహస్థులు, ఫ్యామిలీ కలకత్తా మహానగరం. అప్పుడు పూర్వం నుంచే కాశీ అయినా మహానగరం,
ఆ మహానగరాల్లో ఉంటూ మరి వాళ్ళ ఫ్యామిలీతో జీవిస్తూ ఎంప్లాయీస్గా ఉంటూ సాధన చేసి తను ఇచ్చారు ఒక ఋషులుగా అయ్యారు. కనుక దీనికి ఏది వద్దు అని అక్కర్లేదు. మనం ఏమంటే అన్ని వదిలిపెట్టిపోతే చాలా మంది అంటారు పెదవుని లాడ్ చేస్తారు, మనసు లాడ్ చేయరు, రాస్తూనే ఉంటారు. ఎవరన్నా వినలేదు అనుకో, మమ్మల్ని సైజులు బిగ్గరగా చేస్తారు చాలా పటంగా, కోపం వస్తే కొడతారేమో అని అంటుంది వాళ్ళ ఆపభావం. కానీ ఎందుకు పట్టాలి ఆ మమ్మల్ని, మరి లాభం లేదు కదా. ఎందుకంటే మనసు లాడ్ చేయండి, పెదవుని కాదు, మాట్లాడినా పర్వాలేదు, అవసరం అవసరం ఉందంట అంతేనా కదా. భోజనాలు సుచారు చేసేది మనసుకు సుచారు చేయాలి అక్కడ సాధన. కనుక ఇక్కడ మౌనం చాలా సహాయకారి, కానీ త్రీకరణాలతో మౌనం పట్టాలి. అవసరాలు పట్టిన లెక్క 15 రోజులకు ఒకసారి మౌనం పట్టే మంచిగా ఉంటుంది. ఒక ఆవిడ కాకినాడలో ఉంటుంది, ఇద్దరు భార్య భర్తలు వచ్చి క్లాస్ చేశారు 2-3 సార్లు. ఆవిడ సంవత్సరం అయింది మౌనం పట్టి, ఆమె చీటీలు అవి రాయడం ఉండదు, దగ్గరగా సైగలు చేయడం అంటే ఏముండదు. ఇద్దరు మౌనం పట్టారు, ఒక మూగోళ్ళు వెళ్ళే అంతరా. అట్లా చాలా మంది క్రియాయోగులు, కొంతమంది టీవీలు లేవు వాళ్ళ ఇంట్లో లేకని వాళ్ళు వద్దనుకున్నారు. ఈ సాధన కృష్ణ తెలిసి దాన్ని టోటల్ కుటుంబం సహకరించాలి, అందరు క్రియాయోగులు కనుక ఆమె కుటుంబంలో సహకరిస్తున్నారు. కనుక సాధన ఒకటే మన లక్ష్యం ఉండాలి, చదివేటప్పుడు చదివే లక్ష్యం, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఉద్యోగం రావాలి, సంపాదించాలి ఉద్యోగం అనేది అదే లక్ష్యంగా ఉంటుంది. అలాగే ఇది కూడా మనకు మన లక్ష్యము ఎన్లైటైన్మెంట్ ఉండాలి, అదే మన గోల్ ఉండాలి. కనుక దానికి ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎన్ని అడ్డంకాలు వచ్చినా అవి తొలగించడం ముందుకెళ్ళాలి. అయితే ఆ గురువులంతా ఫ్యామిలీ లైఫ్ పట్టణ జీవితంలోనే వాళ్ళు సాధన చేశారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అయ్యో ధ్యానానికి వెళ్తే వీళ్ళు మాంసం వదిలిపెడతారు, ఫంక్షన్స్ రాదు, అందరిలో కలరు, తక్కువ మాట్లాడతారు, మా ఆవిడ మధ్యలో వెళ్తుంది, పిల్లలు ఎవరు పోషిస్తారు, ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంటుందా, లేకపోతే మా ఆయన వెళ్తున్నారు, ఈయనకి భగవద్ గీత చదువుతున్నావు, యోగా వెళ్తున్నావు, అంతేనా కదా. ఇట్లా ఉంటే నేను ఉండలేను, మా అమ్మగారికి వెళ్తాను అనేటువంటి చాలా మంది ఉన్నారు. ఇది అపోహ, భర్త వారికి వెళ్తే భయపడాలి, లేకపోతే ఆడితే భయపడాలి, వెళ్ళింగ్ ఆడితే భయపడాలి, వైన్ తాగితే భయపడాలి, చెడు సాంగత్యం చేస్తే భయపడాలి. కానీ అదే చిత్రమో కానీ భగవద్గీత చదువుతానో గుడికి బాగా వెళ్తానో, అంటే గుడికి వెళ్తే పెద్ద భయపడాలి. ఎందుకంటే తెలుసు మా అమ్మమ్మ పూజ చేస్తుంది, మా నాన్నమ్మ పూజ చేస్తుంది, మా అమ్మ పూజలు చేసింది, నేను కూడా రోజు పూజలు చేస్తున్నా, దీని వలన ఎన్ని పారాయణాలు పూజలు చేసినా ఏం లేదు. కానీ కర్మ వస్తుంటే కూర్చుంటేనే భయం, మెడిటేషన్ అంటేనే అందరూ భయపడతారు. అది నిరాకరించడం కూడా మన పూజలు చేసే పని, విపరీతంగా ఉపవాసాలు పూజలు, అంటే పూజలు చేస్తే ఇల్లు వదలరు, ఎందుకంటే కోరికల కోసం సంకల్పం కోసం ఇల్లు బాగుంటారని పూజలు చేస్తున్నామని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళకి డౌట్ లేదు పూజలు చేస్తే. కానీ యోగాలో ధ్యానానికి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద మన ప్రాబ్లం లేదు, ఏదో ఆరోగ్యం కోసం లేదు, కానీ మెడిటేషన్ అంటేనే వాళ్ళకు గుండెతో రాయేసినట్టు అయిపోతుంది. కనుక ఆ విధంగా భయపడనక్కర్లేదు. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే నాకేం చేయదు ఏం చేయలేదు అంటే అది సోమరితనం, ప్రతినూ చేస్తుంది కదా అట్లా. కనుక అది సోమరితనం అన్నమాట. ఎవరైతే మెడిటేషన్ ఆధ్యాత్మికంగా ఎదుగుదానికి గుర్తిందంటే మన డ్యూటీని మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. కనుక అది మనకు ఇది అర్జునుడికి బాధ్యత గుర్తు చేశాడా కృష్ణ పరమాత్మ ముక్కు మూసుకొని కూర్చుంటాయన్న ఎక్కం హృదయ దౌర్బల్యం అంటే వివేకానందుడికి నచ్చిన ఇది ఎక్కం హృదయ దౌర్బల్యం. ఒక మహావీరుని పెట్టి ఒక దౌర్బాల్యుడు అంటే ఉంటుంది మహావీరుని పట్టుకొని, అంతేనా కదా. ఒక పూర్ణ పురుషుడు పట్టుకొని మహాకారిమాన్ని పట్టుకొని నపుంసకుడు అంటే ఉంటుంది ఎంత కోపం వస్తుంది. పౌరుషం పెరుగుట కోసం ఆ పదాన్ని వాడాలి కృష్ణ పరమాత్మ, అంతేనా కదా. మహా పట్టుకుంటే 3 లోకాల్లో ఆయనకు ఎదురు లేదు అటువంటి ఆయనను పట్టుకొని ఎక్కం హృదయ దౌర్బల్యం అన్నాడు, హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు అన్నాడు. అంటే కనుక ఆ పిరికితనాన్ని ఆ చవిటితనాన్ని వదిలిపెట్టేసేది అన్నాడు అని. అంటే ఓ భారత అన్నది కాబట్టి భరత వంశంలో పుట్టిన వారిని మీ యొక్క చక్రవర్తులు మీ యొక్క వంశంలో చూడాలి ఎంత గొప్ప మహాపరాక్రమంతుందని నువ్వు తిరిగి వారి లాగా ప్రవర్తిస్తున్నావు. కనుక ఆ విధంగా రెండింటి ఏది వచ్చినా సమానంగా తీసుకోవడం, సమత్వం యోగం వచ్చింది ఏది వచ్చినా సమానంగా తీసుకుంటారు జ్ఞానులు ధీరులు. కనుక ఆ విధంగా ఆయనకి ఆయన ఏడుపు కూడా యోగంగా మారింది, మన ఏడుపు కూడా యోగంగా ఉండాలి. భగవంతుడి కోసం ఏడిస్తే యోగం అవుతుంది,
సంసార కోశమే చేస్తే రోగమవుతుంది. కనుక ఆ విధంగా మనకు వైరాగ్యం ఒకటి కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టడం కాదు, భగవంతుడే సత్యం, ఆత్మనే సత్యం. మనం వట్టి చేతిలో వచ్చినా వట్టి చేతిలో వెళ్ళాలి. మనం ఎండైతే ఉంది వదిలి అది పొందిన తర్వాతనే దేహం వదలాలి. మనం వచ్చింది మోసం పొందుట కోసమే వచ్చినాము. పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, సంసారం, ఇవన్నీ జంతువులు కూడా చేస్తున్నాయి. అంటే అయితే 10 పిల్లలు ఒకటేసారి సింగిల్ కాంపులో 10 పిల్లలు చేస్తున్నాయి అనగా. మరి ఇంకా అది వాటి సంతతిని పెంచుతున్నాయి. ప్రతి జంతువులు వాటి సంతతిని పెంచుతున్నాయి పక్షులు ఇట్లా. మరి మనం అదే పని చేస్తే మనం రెండు కాల పక్షులు లాగా మిగిలిపోతాం. వాటికి భేదం ఉండదు, కానీ మనం మోసం పొందుట కోసం వచ్చింది. కనుక మనిషికి జంతువులకు మనసు ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. కనుక రోడ్డు మీద సైడ్ ఇవ్వవు, ఎంత ఆడపోటు ఇవ్వవు. అంటే మనిషికి ఈ యొక్క మనసుతో పాటు బుద్ధిని ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే తనను తను తెలుసుకుంటాడు, ఈ సృష్టి గురించి తెలుసుకుంటాడు, ఈ సృష్టిని ఎవరు సృష్టి చేశారన్న భగవంతుని గురించి తెలుసుకుంటాడు, ఈ జన్మనే మోసం పొందుతాడు. కానీ చిన్న చెట్టుకు పాలు పెట్టి పాలు పోసి పెంచండి, ఎట్లుంటాయి కాయలు? మామిడి చెట్టుకు పాలు పోసి పెట్టండి, ఎలా ఉంటాయి కాయలు? తీయటి కాయలు వస్తుంది, ఇదే కుండటి కాయలు. గులాబీ చెట్టుకు పాలు పోసి పెంచండి, ఎట్లా వస్తాయి? గుమ్మ సువాసనలు వస్తే పూలు. అంటే వాటి సహజ స్థితిని జంతువులు, పశువులు, పక్షులు మార్చుకోవు. కనుక అది అడమ జన్మ అంటాను. మానవ జన్మలో ఒక రత్నాకర్ అనుకో, బంతి పొట్టు ఒక కలర్ వరకు నగలు దాటుకునేవాడు. కానీ వాల్మీకి సాంగత్యంతో ఏమైంది? ఏమయ్యా ఆశ్రమ నెంబర్ని అయితే ఒక బంతిపొట్టు దొంగ కూడా ఒక ఋషిగా మారాడు. అంటే తెలియని స్థితిలో, అజ్ఞాన స్థితిలో అతను ఒక బంతిపొట్టు దొంగగా ఉన్నాడు. తర్వాత గురువుల సాంగత్యంతో, నారదుని సాంగత్యము, నారద మహర్షి సాంగత్యం చేత ఆయన ఒక ఋషిగా మారాడు. అలాగే ఇక్కడ కూడా మనము ఒక మనిషి ఎంత మూర్ఖుడిగా ఉన్నా కానీ ఇక్కడ మనం మారగలుగుతాం. ఎందుకంటే మనకు శాస్త్రాలు ఉన్నాయి. వినిపిస్తలేనా? మనకు శాస్త్రాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, అలాగే మనకు విచక్షణ జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. కాబట్టి విచక్షణ చేసి విచారణ చేసి తెలుసుకోగలుగుతాము. కనుక ఈ విధంగా మనకు మానవ జన్మ శ్రేష్టం అంటారు. అయితే దీంట్లో మనకు మనం తరించడం కోసమే మానవ జన్మ వచ్చిందని మనము శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు. మరి మనం తరించాలంటే అనేకమైన సాధన మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఈ క్రియాయోగం అనేది ప్రైమరీ. ఇలా తాళవిక్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర, ఈ ఆరు ముద్రలు వేసి ధ్యానం చేస్తే వెంటనే అంతర్ముఖమవుతుంది మనసు. ఇవి లేకుండా మామూలుగా ఉరిగి కూర్చుంటాం అనుకోండి, ఒక మత్తులోకి వెళ్ళిపోతారు, నిద్రలోకి దారుకుంటారు. మనం నిద్ర 7-8 గంటలు జంతువులు అవుతున్నాయి, పక్షులు అవుతున్నాయి, మోక్షం వస్తుందా దాంతో? ఎల్లటి పొందుతున్నారా? మరి ఇక్కడ కూడా కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారు కొంతమంది. హాయిగా శవాసనం మెడిటేషన్ అని శవాసనంలో పడుకొని నిద్రపోతున్నారు. కొంతమంది మెడిటేషన్ అని కుర్చీలో కూర్చొని వారిపోయి నిద్రపోతున్నారు. కొంతమంది గోడ కానీ వారిపోయి నిద్రపోతున్నారు. ఇక దానికి దీనికి భేదం ఏం లేదు. కనుక దాంతో మనకేమీ లాభం ఉండదు. కనుక రైట్ మెడిటేషన్ చేస్తే రైట్ ఫలితం వస్తుంది. ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ రాస్తేనే పాస్ అవుతారు కదా, లేకపోతే పక్క వాళ్ళు ఆర్టికల్ నెంబర్ వేసారనుకోండి, ఈ పేపర్స్ తీసుకుపోయి వాళ్ళ దాంట్లో జమ చేస్తారు, ఆ మార్కులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కనుక మనం ఏదైనా పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఆపమైనతో చేసినాం అనుకోండి, ఎక్కడో మనసు పెట్టి ఫోన్ మాట్లాడుకున్నాం, లేకపోతే అడావిడిగా టెక్స్ట్ చేసినాం అనుకోండి, తక్కువ అయిపోతారు, మనం అయిపోతాం. అంటే ఏకాగ్రతతోటి, అంతేనా? మీరు అమ్మవారిలో వంట చేసినా కానీ, ఒక డ్రైవింగ్ చేసినా, ఎవరైనా ఒక పుస్తకం చదివినా ఏకాగ్రతతోటి. వివేకానంద స్వామి మరి 1000 పేజీల పుస్తకాన్ని 5 నిమిషాలు చదివి ఎలా చెప్పగలిగారు? ఆ మెమరీ పవర్ ఎట్లకెళ్ళి వచ్చింది? రైట్ మెడిటేషన్ వలన. ఆయన ఏమైనా మెడిటేషన్ శిక్షణ ఇవ్వడానికి వెళితే తన శరీరాన్ని, ప్రపంచాన్ని మనిషి సమాధి స్థితిలో ఉండేవాడు చెప్తూ చెప్తుంది. అలా ఉన్నప్పుడు కొంతమందిని ఆయనని కాలశాలను చూశారు. కానీ ఆయన శరీరం మీద ఇది లేదు కదా, ధ్యాన స్థితిలో లీనం అయిపోయాడు. కానీ ఒక దైవ ఆరాధన ఉంటుంది, ఆ దైవ సంరక్షణ అనేది అది ఆయనని రక్షించేది ప్రతిసారి. కనుక ఇట్లా
ఆ విధంగా ఆయన ఏదో అంటే అందులో లీనం అయిపోయేవాడు. ఏ పని చేసినా అందులో పూర్తిగా లీనం అయిపోయాడు. స్టార్టింగ్ లో ఎందుకు వెళ్ళాడు? కష్టాలు దుఃఖాలు, ఫ్యామిలీని పోషించడానికి డబ్బుల కోసం వెళ్ళాడు గురువు దగ్గరికి. ఎందుకంటే తండ్రి చనిపోయాడు, కుటుంబ బాధ్యత, పెద్ద కుమారుడు కనుక బాధ్యతలు ఉన్నాయి. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు మోక్షం కావాలి, ఇవన్నీ తుచ్చమైన కోరికలు నాకు వద్దు అని మరి ఆ మార్గంలో ఆయన వెళ్ళిపోయాడు. కనుక ఆ విధంగా మనకు ఈ ఆరు ముద్రలు వేసి ధ్యానం చేస్తే వెంటనే మనసు అంతర్ముఖమవుతుంది. ఈ యొక్క ప్రాణాయామ లేకుండా, బ్రేకులు లేకుండా వెహికల్ని కంట్రోల్ చేయలేరు. అలాగే ప్రాణాయామ లేకుండా మనసుని కంట్రోల్ చేయలేరు ఎవరైనా. అలా తిప్పయ్యే ఒక రౌండ్. అయితే ఆ విధంగా ఋషులు చెప్పిన టెక్నిక్ ఇదే మనం. కనుక ఈ విధంగా మనం ఈ ఆరు ముద్రలు వేసి ధ్యానం చేస్తే అంతర్ముఖమవుతుంది. ఒక్కొక్క ముద్ర కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చేసిన తండ్రి చూద్దాం. చాలా మంది వచ్చారు సార్, ఎందుకంటే కొంచెం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా కేఎంసీ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి. అంటే వేరే ప్రశ్నలకు జవాబు వస్తుంది. చాలా మంది కొన్ని డౌట్స్ ఉంటాయండి, అది నేను ఎన్నో వీడియోల్లో చెప్పుకుంటాను, గత క్లాసుల్లో కూడా ఎన్నో సార్లు చెప్పుకుంటాను అన్నమాట. వినేటోళ్ళకేమో బోర్ వస్తుంది, కాదు కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటాను. అప్పుడు మీరు ఏం చేయాలంటే, సాకాహారం వలన బెనిఫిట్ ఏంటిది, సాకారం ఇది ఏంటిది, ఏమని మనం పాటిస్తే బెనిఫిట్ ఏంటిది, ప్రాణాయామ మహత్యం ఏంటి, కేచర ముద్ర మహత్యం ఏంటిది, ఈ క్రియాయోగంలో ఒక్కొక్క ముద్ర బెనిఫిట్స్ ఏంటిది, సాధన చేస్తుంటే భవిష్యత్తులో వచ్చే డౌట్స్ ఏంటిది, ఇవన్నీ కూడా ప్రశ్న జవాబుల రూపంలో అందులో ఉంటాయి. కాబట్టి మీరు అందులో చూసుకుంటే మీ సందేహాలు తొలగుతాయి. మొదటి రోజు క్లాస్ చేసిన తర్వాత కూడా ప్రాక్టికల్ వీడియోలు ఉంటాయి, చూసి చేయండి. ఉదయం సాయంత్రం లైవ్ క్లాసులు వస్తాయి, అవి చూసి ప్రాక్టీస్ చేసుకోండి. సందేహాలు కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎన్నో ప్రశ్న జవాబులు వీడియోలు వస్తాయి, అవి చూసి సందేహాలు తొలగించుకోండి. ఇప్పుడు ఈ నాలుగు ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు నాలుగు ఇప్పుడు ఉండే నాలుగు కొద్ది ఒక ఇంచు పెరిగితే పూర్ణ కేచర్ వస్తుంది. ఆ పూర్ణ కేచర్ వల్ల నా లాభం ఏంటంటే, దానికి ఆ నాలుగు పెరగాలంటే నాలుగులో ఎముకలు లేవు, బోన్స్ లేవు, కాబట్టి ఈ యొక్క నాలుక సాగే గుణం ఉంటుంది. అది మనం కొన్ని రకాల ఎక్సర్సైజ్ అనమాట. ఇలా ఇలా కొన్ని ఎక్సర్సైజ్లు మేము చేయిస్తాం ఇక్కడ. ఇట్లా కొన్ని ఎక్సర్సైజ్ వల్ల నాలుక సాగుతుంది. సాగినప్పుడు ఇప్పుడు ఉండే నాలుక కొద్ది ఒక ఈచి పెరిగితే కొంతమందికి ముక్కు నమ్ముకుంది నాలుక, కానీ పూర్ణ కేసులు వస్తుంది. కొంతమంది ముక్కు నమ్ముకుంటారు కానీ రాదు, అంటే ఇక్కడ ఈ కంఠం వ్యవస్థను బట్టి ఆధారపడి ఉంటుంది కాదు. కనుక ఆ విధంగా ఈ యొక్క పూర్ణ కేసు ఎప్పుడైతే నాలుక కొండ నాలుగు భాగంలో రాకపోయినప్పుడు అమృత ధార వస్తుంది. ఇప్పుడు ఎండాకాలంలో శరీరంలో వేడి పెరగదు, అలాగే సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అలాగే మనకు ఆకలి దప్పులు కంట్రోల్ అయితే ఒక వారం రోజులు భోజనం చేయకుండా వాళ్ళకి ఏమీ కాదు. అంటే ఈ కేసుల ముద్ర నాకు హెల్ప్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒకేసారి ప్రయోగాలు చేయదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని పట్టు సాధించినాక ఒక స్థితి గురించినాక ఒక వన్ వీక్ భోజనం చేయకుండా కానీ ఏమి కాదు. గాంధీజీ క్రియాయోగం పరమహంస యోగానంద గారి దగ్గర తీసేస్తున్నాడు. సత్యాగ్రహం అన్నప్పుడు ఆయన సత్యాగ్రహం అని మొత్తం ఎప్పుడు ఏం చేసేవారు, అన్ని కూడా నిరాహార దీక్షలు చేసేవారు. ఎన్ని రోజులు? 21 డేస్. ప్రతిసారి కూడా 21 డేస్ ఎప్పుడు చేసినా. మరి బుద్ధుడు ఎంత సహకరించింది ఆయన, కేచరుద్రులు ఉంటే హాయిగా శాంత స్థితిలో కూర్చునేవాడు. సత్యాగ్రహం అంటే మేము కొట్టం తిట్టం, తిట్టినా తిట్టము కొట్టినా కొట్టం, అంతేనా? ఇది సత్యాగ్రహం అంటే అదే అనుకోకండి. అంటే ఈ చెంప కొట్టి ఈ చెంప చూపిస్తాం, తిట్టినా తిట్టము కొట్టినా కొట్టం, మేము సైలెంట్గా మీ భారతం అసలు మేము అందుకని దేనికి మేము మా యొక్క సమస్య కోసం మేము నిరాహారం తీసే చేస్తున్నాం అని చెప్తున్నాం. అట్లా ఎలా సహకరించినట్టే ఇది కేచర్ ముద్ర మనకి. ఇప్పుడు అడవుల్లో ఏమి దొరకపోతే కూడా ఋషులు అలాగే ఉంటారు. కనుక ఈ యొక్క సమాధి స్థితిలో ఆకలి తప్పులు ఉండవు, ఎన్ని రోజులైనా కూర్చోగలుగుతారు, కేచర్ నుంచి సమాధి స్థితిలో ఉంటారు. కనుక ఇప్పుడు గుండె జబ్బులు రావు. ఇప్పుడు బయట మనం నానా రకాల భోజనాలు చేస్తే అది సరైన నూనెలు కావు, డాల్డాతోటి రకరకాల నాసి రకమైన నూనెలతోటి రకరకాల శరీర పదార్థాలతో చేసి పెడతారు. ఆ భోజనం అమ్మేవారు వాళ్ళు ఆ భోజనం తినరు అని మీకు తెలియదు. ఒక్కొక్క హోటల్లో నెల రోజులు కూడా స్టాక్ చేసి పెడతారు. 24 అవర్స్ ఒకే ఐటమ్ని ఆర్డర్లు అంటే 10 రకాల 100 అంటే 50 రకాల ఐటమ్స్ని ఆర్డర్ చేస్తే విత్ ఇన్ 5 నిమిషాల్లో 50 మందికి అందుతాయి, 50 వెరైటీలు. ఉండేటోళ్ళు 4 పనులు, 4 పనులు 50 వెరైటీలు అందేయగలుగుతారా? నెల రోజులు స్టాక్ ఉంది అనమాట. దాన్ని సతిపూలు అంటారు పల్లెటూరు భాష. అంతేనా కదా, ప్రత్యేకంగా సతి పెట్టే ఇక అందరికీ తీయడం ఓ గోవెంట్లో ఏం చేయడం వలన అది ఏమవుతుందంటే, ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్ మరి ఒకసారి స్టవ్ మీద వచ్చి వేడి చేసినప్పుడు అది అంతా ఉండే విటమిన్స్ చనిపోతాయి, మొత్తం అంతా ఉండే సారమంతా పోతుంది.
అది రోగాన్ని ఇస్తుంది. మీకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఇవే కారణం. చాలా ఖరీదైన భోజనం తింటున్నాం అంటే ఏదంటే నెల రోజులు స్టాక్ తెప్పించింది వేడి చేసుకొని తింటున్నాం, సతి భోజనాలు తింటున్నాం. మరి ఇంత ఖరీదైన భోజనం తిన్నా ఆరోగ్యాలు లేదు, శరీరంలో ఫిట్నెస్ లేదు, ఆరోగ్యం లేదు. సరైన భోజన విధానం కాదు. ఋషులు చెప్పిన పద్ధతిలో భోజన విధానం ఎన్నో వీడియోలు ఉన్నాయి చూసుకోండి, కేవీసీ ఎలా వండుకోవాలని కూడా ప్రిపేర్ చేసి చూపించినాం. కనుక ఆ విధంగా మనకు ఈ కేజీల వలన ముందే చెప్పడం రావు, బీపీ షుగర్ కంట్రోల్ ఉంటాయి, శరీరంలో నీటి పెరగదు, కాబట్టి నిత్యరూపం ఉంటాయిపోతుంది కొంచెం ఎందుకు శరీరంలో నీటి వలన సంతానం ఉండదు. ఆ నీటి కంట్రోల్ కాబట్టి కేజీలు ఉండాలి. నీటి కంట్రోల్ అయినప్పుడు ఇప్పుడు ఎండలు ఉంటాయి, పురుగులు ఉంటాయా? ఇప్పుడు చెట్లకు ఏ పురుగులు ఉండవు, ఎండ వలన చనిపోతాయి. అదే వర్షాకాలం అయితే అన్ని తెగులు రకాలకు వస్తాయి. మనుషులకు కూడా చెమట బాగా వస్తుంది, వాటర్ ఎక్కువ తీసుకుంటాము, ఎండకాలంలో జలుబు తక్కువ వస్తాయి మనుషులకు. అయితే ఆ విధంగా నానా రకాల సమస్యలకు కూడా శరీరంలో హీట్ కంట్రోల్ చేస్తుంది. చాలా మందికి హీట్ బాగా ఉంటుంది, వాళ్ళకి కేజీ ముద్రలో ఉంటే హీట్ కంట్రోల్ చేస్తుంది. వాళ్ళకి ఏ రకంగానైనా సరే, స్త్రీ పురుష చిన్న పిల్లలు వృద్ధులని తేడా లేకుండా ఎవరైనా కేజీ ముద్రలో ఉన్నారనుకోండి, వాటిలో హీట్ కంట్రోల్ వస్తుంది, ఆకలి దగ్గర కంట్రోల్ వస్తాయి. తర్వాత మనం చక్ర స్మరణ, చక్రాలని అవలోకన రూపంలో మనం చేస్తే అది చక్రాల యాక్టివేషన్ కోసం మనం చక్ర స్మరణ చేస్తాం. తర్వాత మహాముద్ర, ఇప్పుడు మనం ఎడమ పాదం ద్వారా మన ద్వారాన్ని లాక్ చేసి కుడికాన్ని ఇలా చాపుకొని ఇలా కూర్చున్నాం అనుకోండి, మనం స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రంలో నిలుపుకున్న తర్వాత ఈ రెండు చేతి వేళ్ళ పట్టుకొని ఇలా కొంతమంది ఇంతే రాగలుగుతారు. ఇంకా ముందు పొందినప్పుడు ఈ యొక్క ముగుల్ని కూడా ముందు పొందవచ్చు. ముందు పొందినప్పుడు మనం ఇక్కడ శ్వాసను ముందు పొందినప్పుడు బంధించినప్పుడు అది ఎలా ఉంటుందంటే సుష్మనాలు కూడా పైకి తాకుతుంది. అది పైకి తాకుతున్నప్పుడు ఆ కదలికలు వస్తాయి బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. దాని వలన ఏంటంటే కుండల్ని యాక్టివేట్ చేస్తుంది ముద్ర. తర్వాత మనకు నడు నొప్పులు కాళ్ళ నొప్పులు పోతాయి. చాలా మందికి ఇప్పుడు ఆ వీడియో చూసి తీసే అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఇంజనీర్గా జాబ్ వచ్చింది. మూడేళ్ళు జాబ్ లేకపోతే ఈ అబ్బాయికి జాబ్ రాదు, అంటే ఇంట్లో గౌరవం ఉండదు, బయట గౌరవం ఉండదు, ఇక డిప్రెషన్ ఉంటాయి. పిచ్చోడు నాకు ఆశ్రమం చూస్తే ఏమో మా వాడు సన్యాసి అయిపోతాడో ఎక్కడైపోతాడు, సన్యాసి కావాలని వస్తలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అసలు బ్యాంకుల్లో జాబ్ చేస్తుంటాం. అసలుందా ఎట్లా అంటే ఇప్పుడు పిల్లలు ఇస్తామని బ్యాంక్ వెళ్తారు, అవునా? అప్పుడు ఇస్తారా వెళ్తా చెప్పండి. అట్లా ఎందుకంటే ఈ యొక్క అనుభవిస్తేనే తెలుస్తుంది ఏ బాధ అయినా కానీ, కడుపు నొప్పి కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, అవమానం కానీ, భరిస్తే కానీ తెలుస్తుంది. కనుక ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు మనం అర్హత సంపాదించుకోవాలి, ఏకాగ్రత లేకపోతే అది అర్హత సంపాదించలేము కదా. కనుక ఇవన్నీ ఎన్నో ఉంటాయి సమాజంలో, మనకు ఎన్నో ఒత్తిడి ఉంటాయి. తట్టుకొని నిలవాలంటే యోగం అనేది మనం తట్టుకొని ఈ సమాజంలో నిలబడేటట్టు చేస్తాయి. లేకపోతే డిప్రెషన్ లోన్ అయినప్పుడు ఎవరు సలహా చేయకపోతే ఏం చేస్తాం, సూసైడ్ అని చేసుకుంటాం. ర్యాంక్ సంపాదించలేదని, పాస్ కాలేదని పిల్లలు ఎంతమంది చనిపోతలేదు. ఇవన్నీ చిత్తం బ్యాలెన్స్ చేస్తున్న కాలని లాభ నష్టాలని అవమానాలని సమానంగా తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు. కనుక అదన్నీ తట్టుకొని మనము నిలవగలుగుతాం యోగం చేస్తే. కనుక తర్వాత ఈ యొక్క మహాముద్ర వలన నడు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి పోతుంది, జాయింట్ పెయిన్స్ పోతాయి, కుండల్ని యాక్టివేషన్ జరుగుతుంది. ఈ యొక్క జ్యోతి ముద్రలు వచ్చే ఫలితం కూడా ఇందులో వస్తుంది. తర్వాత మనం ఇలా ఉంచుకొని మనము నాభి క్రియేట్ చేస్తాం ప్రాణాయామం. తర్వాత లైట్ కొంచాలి, చాలా మంది ఇలా ఉంటారు, ఇలా ఉంటే ప్రాణాయామం చేయడానికి కాదు, ఇలా లైట్ కొంచెం. ఇప్పుడు ఇక్కడ మనం సహజ ప్రాణాయామం అటు ప్రాంతాల నుంచి చేసి సహజ ప్రాణాయామం స్లోగా తీసుకొచ్చి ఆగ్నేశకాన్ని ఉంటాం, శక్తి కొరకు బంధించుకుంటాం. ఇక్కడ మనం మంత్రజపం కూడా చేసుకోవచ్చు. కొంతమంది మంత్రజపం ఇష్టపడతారు, జపం చేసినా చేయకున్నా దైవ భావన తప్పనిసరి ఉన్నారు. ఇలా తర్వాత పైకెత్తి ఒక పెద్ద ప్రాణాయామం చేయాలి. కింది గురించి ఫస్ట్ కిందికి 20 ప్రాణాయాములు, పై నుంచి పెద్ద ప్రాణాయామం. అంటే ఈ యొక్క ఏదైతే కుండలిని యాక్టివేట్ అయినాక ఈ యొక్క కుండలిని శక్తి ఇక్కడి వరకు ప్రవేశిస్తుంది. కానీ ఈ కంఠం నుంచి ఇక్కడ మెరుగ తిరిగింది చూడండి, ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఇక్కడ నుంచి కుంత ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎలా అంటే ఇది ఈ యొక్క విశుద్ధ చక్రం ద్వారా కూడా కొంత అంత కష్టం ఉండదు, కానీ అక్కడి నుంచి అక్కడికనేది కష్టం. అలా మన ప్రాణశక్తి పైకి వెళ్ళడానికి తల ఉంచుతాం, ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. దీంట్లో ముద్రల్లో కూడా ఒక్కొక్క ముద్ర ఒక పని చేస్తుంది. ఇప్పుడు మనం వంట చేయాలంటే ఎన్ని సామాగ్రి కావాలి, ఒక్కొక్క
కూరగాయలు తెస్తే ఉంటాయి గొప్ప, చెప్పండి పాత్రలు ఉండాలి, స్టవ్ ఉండాలి, కట్టి పీట ఉండాలి, కోయడానికి ఉప్పు కారాలు మసాలాలు అన్ని ఉండాలి, అమ్మునే ఉండాలి, అన్ని ఉండాలా వస్తాను. వీటిని కూరగాయలు పెట్టి వంట చేయమంటాయి కదా, చెప్పండి కూర అవుతుంది. ఇన్ని పరికరాలు ఉన్నప్పుడు మరి ఊరికి కళ్ళు పూసుకుంటే గుడ్డని యాక్టివేట్ అయిపోతుంది, మీరు సమాధి స్థితికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎట్లుంటుంది, ముందర ఒక ఇంజన్ లాక్కొని పోతుంది, ఎదురుగా ఒకటి తోసుకుంటుంది ముందుకు, అవునా? డబల్ ఇంజన్ అవునా కదా, అంత క్రియాయోగం అనేది కూడా డబల్ ఇంజన్ అనుకోండి. అలాగే మనకు ఫ్లైట్ లాక్ ఉపయోగపడుతుంది. కానీ ఆ ఋషులకు, ఋషుల బుద్ధి చాలా విశేషమైంది, వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి మనకు ఈజీగా అందించారు. గడిపెడి పెరుగులోకి వెళ్ళి పిడికెడు వెళ్ళ తీసిచ్చినట్టు మనకు అందించారు. ఇది కనుక వాళ్ళ మార్గం ప్రకారం వెళ్తే మనం ఏదైనా షార్ట్కట్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే 20-30 ఏళ్ళు మెడిటేషన్ చేస్తున్నాం, ఏమంటే ఒక మత్తుగా ఉంటుంది, లో ఎనర్జీలు ఉన్నాయి, ఏం చేయకునే తెలియదు, రోగాలు పెరుగుతున్నాయి, అశాంతి ఉంటుంది, ఏది నేను సమానంగా తీసుకోలేకపోతున్నాను, శరీరంలో రోగాలు పెరిగిపోతున్నాయి, అగ్ని లేచిన కట్టెలు మనం వెలుగుతాయా? బాగా అంటే అగ్నిలో పచ్చికట్టెలు వేసినా గోడి చేసేది అర్థం కదా. యోగాగ్ని దంత కర్మాన్ని తమాము పండితములు దహారం, భగవద్గీత చెప్తుంది అన్నమాట. యోగం అనే అగ్ని ద్వారా సమస్త కర్మని భస్మం చేసిన వారి వాళ్ళే బ్రహ్మజ్ఞానులు పండితులు. అటు పండితులు సమదర్శన, పండితా సమదర్శన. పండితులు ఏం చేస్తారంటే సుఖం కానీ దుఃఖం కానీ లాభం కానీ నష్టం కానీ సమదర్శన సమదృష్టితో చూస్తారు. భేదం చూసినా ఇంకా జ్ఞానం రాలేదు మనం. భేదం చూడకుండా సుఖం దుఃఖం అని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నామా? ఇక అది మనకి బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే. కనుక ఆ విధంగా మనము ఇవన్నీ సమానంగా తీసుకునే శక్తి మనకు కలుగుతుంది. కనుక ఇది తర్వాత మనము ప్రాణాయామం వేగిని బ్రేక్ల ద్వారా కంట్రోల్ చేసినట్టుగా ఈ ప్రాణాయామం మనసు కంట్రోల్ అయింది. మనసు ఎప్పుడైతే ఏకాగ్రత చెందుతుందో దైవం కొద్దీనం కాగలుగుతుంది. ఇప్పుడు మన పూజల్లో కర్మకాండంలో ప్రాణాయామ వినియోగం అంటారు. ఆ ప్రాణాయామ వినియోగం ఏం చేస్తారు, ఎందుకు చెప్తున్నారు? కర్మకాండంలో పూజ చేసేదానికి ప్రాణాయామం ఎందుకు సంబంధం అనేది, అంటే ఈ ప్రాణాయామ 5 ప్రాణాయామాలు గాయత్రి మంత్రంలో చేయిస్తారు. నా ముక్కు పట్టుకోండి, గాయత్రి కడిగాన్ని చేతి అక్కడ 5 ప్రాణాయామాలు చేయాలి. శాస్త్రీయంగా అక్కడ అనులోమ విలోమం ఇలా భక్తి ఏంటంటే అనులోమ విలోమం అని అంటారు. సరే ఏదో రకమైన ప్రాణాయామం చేయించారు అక్కడ, కానీ ఇక చేయించారు, పూర్తిగా చేయించేవాళ్ళు. దానివల్ల ఎందుకు చేయాలంటే 5 ప్రాణాయామాల వల్ల మనసు అంతరంగమై పూజ జప తప హోమం ఇవన్నీ కూడా భగవంతుని ఎందుకు కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయగలుగుతాము. అందుకనే కర్మకాండలో కూడా ప్రాణాయామాన్ని జోడించారు. ఇలా చేస్తూ చేస్తూ అభ్యాసమై మొదలు ఉన్నవాళ్ళే కదా ఏవియే కదా చిన్నపిల్లలకి పథకం మీద పెట్టి చేయొచ్చు. తర్వాత వాళ్ళకు ఆటోమేటిక్ అది అభ్యాసం అయింది. పుస్తకాలు చదివిన తర్వాత ఇది అవసరం లేదు. అలాగే ఇలా అభ్యాసం దినదినం చేయక చేయగా మొక్క చిన్న చిన్న మొక్కని మహాపురుషం కలుగుతుంది. 1, 2, 3 తరగతులే పీజీ పేజీ వరకు వెళ్తాయి. అలాగే చిన్న చిన్నగా మనం చేసే 5 ప్రాణాయామాలు 10 ప్రాణాలు ఇలాగా పెంచుకుంటూ పోతేనే ఆటోమేటిక్గా మనసుని కంట్రోల్ చేస్తుంది. గడ్డి కోస కలిస్తేనే ఏనుగులు కూడా ఒక తాళు వెళ్తే ఏనుగులు కూడా బంధించగలుగుతుంది. అలాగే ఈ రోజువారీ ప్రాణాయామ దినదినం చేయగా చేయగా మన మనసు అంతర్ముఖం కాగలుగుతుంది, దైవంలో లీనం కాగలుగుతుంది. కనుక ఈ ప్రాణాయామం ఎంతో మేలు చేస్తుంది మనకి. అందుకనే రాజయోగ మెడిటేషన్ అంటారు వివేకానంద స్వామి. రాజయోగం అంటే ఏంటి, ఎందుకు రాజు గొప్ప ధీరుడు కదా, అంతే కదా, ఆ ధీరుడు కాబట్టి అందరికి రాజు కాగలిగాడు, అంతే కదా. అట్లాగే ఈ అన్ని యోగాలు కూడా కింద్రు ప్రాణాయామం. దీన్ని అందుకనే రాజయోగం అనే ఒక పూర్తి ఆటయోగ ప్రదేశంలో స్వామి రామయోగిందుల వారు రాజయోగము అంటారు. దీన్ని ఆ పదాలు వాడారు. అది ఉన్నట్టు అటయోగ ప్రదేశంగా ఆ వివేకానంద స్వామికి చాలా ఇష్టమైన గ్రంథం. అందులో ఉండి అన్ని యోగ సాధనలు చేశాడు. పతంజలి సూత్రాల మీద పిహెచ్డి చేశాడు అని ఆయన 6 PhDs చేశారు. దర్శనానికి వివేకానంద స్వామి ఎంత 6 నెలలే అర్థం కదా. ఎక్కడ చేశారు, ఋషికేశిలో కైలాసాశ్రమంలో చేశారు. ఆయన వివేకానంద గది అని చెప్పుకుని చెప్పారు కూడా. నేను వంటే స్టేజ్ చేసిన నాకు అదే గది ఇచ్చారు. అక్కడికి వెళ్తే ఆ విద్యార్థులు అంతా చూడండి, ఇంత పూర్వ విద్యార్థులు ఇంత గొప్పవారు ఉన్నారనంట. అంటే అక్కడికి రామకృష్ణ పరమశని గురువుగా తీసుకున్నారు. ఇంకా చదవాలి మనం అని ఉద్దేశంతో వెళ్ళారు. అందులో శరంగాది వేదో ముఖ్య శాస్త్రం శరంగాలతో కూడుకున్నది ఏంటంటే సాంఖ్యము తారకం. ఇది మనకు ఇంత ఎట్లుంటుందంటే యోగము సాంఖ్యము మీమాంసము వేదాంతము తర్కశాస్త్రము అని ఇలా 6 శాస్త్రాలు ఉంటాయి. ఈ 6 శాస్త్రాల్లో ఆయన పిహెచ్డి చేశారు. కనుక ఆ విధంగా మరి ఇది చేసిన తర్వాత పతంజలి సూత్రాలు ఆయన చికాగోలో ఎన్నోసార్లు అంటే
ఎన్నోసార్లు ప్రవచనం ఇచ్చాను, ఆయన కంఠస్థమే ఇంకా. ఎందుకంటే వాటి గురించి ఒక పుస్తకం కూడా రాశారు. ఎందుకు యోగం గురించి రాశారు? ఆయన వేదాంతమే చెప్తారు. అమృత బ్రహ్మస్థ అనే స్థితిలో ఉంటారు. మీరు భగవత్ స్వరూపమే, తోటి జీవుడు కూడా భగవత్ స్వరూపమే. ఏ జీవిని అంటే అన్ని అన్నిటిని ప్రేమించు, సేవించు, దేన్ని భేదం చూపకు. భేదమే అజ్ఞానము, జ్ఞానమే అభేద దృష్టి జ్ఞానము, భేద దృష్టి అజ్ఞానం అని బోధించారు. మరి వేదాంతం బోధించే వాళ్ళకి యోగం ఎందుకు? యోగం వలన మనసు అంతర్ముఖం అవుతుంది, దైవ అనుభూతి పొందగలుగుతాం. కనుక ఈ ప్రాణాయామ రాజయోగం పెట్టి చేసిన అంటారు. ఈ ప్రాణాయామాన్ని రాజయోగం అంటారు. ఎందుకంటే అన్నింటిలో రాజు లాంటి అన్ని ముద్రలు, ఎన్ని ముద్రలు ఉన్నప్పటి నుండి కూడా మీరు ఏం చేసినా ఉపయోగంలో జరుగుతుంది. అంతేనా కదా? కొంచెం ఉప్పు లేకపోతే రుచి కుడుతుందా? రుచి ఉండదు. అలాగే ప్రతి దాంట్లో ఉప్పు అవసరం. అలాగే ఇది కూడా ప్రాణాయామం అనేది మనకు మనసు అంతర్ముఖం కాదు. అలాగే తర్వాత మనము జ్యోతిముద్ర, దానికి పేరులోనే ఉంది చూడండి, జ్యోతిముద్ర. దాన్ని సోలైట్ గాడ్ లైట్ మనం అనుభూతి చెందగలుగుతాం. కనుక జ్యోతి ముద్ర అంటున్నారు కాబట్టి అందులోనే జ్యోతి అనేది ఉంది. ఎన్లైటైన్ ముద్ర అంటారు. ఎన్లైటైన్మెంట్ కావాలన్నా వద్ద అందరికీ, మరి కావాలంటే జ్యోతి ముద్ర వేయాలి. ఆకలి ఆకలి అందరికీ ఆకలి అవుతుంది, అన్నం కావాలి కదా. మరి ఎన్లైటైన్మెంట్ కావాలి కదా. దైవానుభూతి లేకనే దుఃఖిస్తున్నారు అన్ని జీవులు. మరి అది కావాలంటే ఎన్లైటైన్మెంట్ ఉంది, అభ్యాసం చేయాలి. రోజు జ్యోతి దర్శనం పొందవచ్చు. ఇది అలౌకిక స్వరం. మామూలుగా బయట జ్యోతిని చూసినాం, సూర్యుడిని చూసినాం, ఇంకా రకరకాలుగా ఇవన్నీ కళ్ళతో చెవులతో శబ్ద స్పర్శ రూపాలసంగా ఈ ఐదు ఇంద్రియాలతో అన్ని రకాల జీవితంలో అన్ని అనుభవించినామంటే అంటారు. ఇవన్నీ కూడా భౌతికమై మరి అన్ని అనుభవించి ఎందుకు దుఃఖిస్తున్నారా? దుఃఖిస్తున్నారా? మరి అయితే ఇంకా ఏదో ఉంది మనం పొందేది, అందుకని దుఃఖం. అంతేనా కదా? అంటే ఆమె హ్యాపీ, ఎందుకంటే ఇంకేదో పొందేది ఉంది. ఇవి ఎన్ని అనుభవించినా ఆమె హ్యాపీ ఉంటాడు మనిషి. సంపూర్ణమైన శాంతి ఎవరికి ఉండదు. ఆ సంపూర్ణమైన శాంతి దైవానుభూతితోటి పూర్తి అవుతుంది. అందుకోసమే మనం వచ్చిన కాబట్టి అందరూ కూడా అన్హ్యాపీగానే ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని పొందినప్పటికీ కూడా ఏదో ఒక వెలికి, ఏదో ఒకటి ఇది లేదు అది లేదు అని వాటి పేర్లు చెప్తున్నాం. కానీ అసలైంది మనం ఆధ్యాత్మికంగా ఎదగలేదు, ఎంటర్టైన్మెంట్ పొందలేదు కనుక అన్హ్యాపీగా ఉన్నాం. కనుక అది పడి పొందితే ఏది లేకుండా ఓకే. అన్ని పొంది కూడా అది లేకపోతే, ఎంటర్టైన్మెంట్ పొందకపోతే, అన్ని పొంది కూడా అది పొందకపోతే ఏది పొందనట్టు. ఎన్లైటైన్మెంట్ పొందిన రుచి ఏది పొందకుండా అన్ని అన్ని పొందినట్టే. ఇప్పుడు ఒక్క రూపాయి ఉందండి, కానీ 1000 రూపాయలు లేవు కదా. 1000 రూపాయలు ఉంటే మీకు 1 రూపాయి దొరకలేదు. ఆ 1 రూపాయి కూడా 1000 రూపాయలనే ఉంది. అంతేనా ఇది? కనుక ఆ విధంగా మనం అది పొందితే ఇంకేది అక్కడ అంతేనా. ఋషులకు ఏది లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఒక్కరికన్నా ఋషి వెళ్ళి హిమాలయంలో వెళ్ళి వాళ్ళకి వస్త్రాలు కూడా సరిగ్గా చిన్న గౌకర్యం కట్టుకొని గట్టిగా గాలిస్తే కొట్టుకొని పోతుంది అని అనుకుంటుంది వాళ్ళ శరీరం కూడా. అవునా? కానీ చలి తట్టుకుంటుంది. మన బాడీ బిల్డర్ అంటే మన చలి తట్టుకోలేదు. అంతేనా? 4 బెడ్షీట్లు కట్టినా కానీ శీలం కూడా వచ్చింది పూర్ణకాలం. మరి ఆ పక్క చిక్కిన శరీరం కలిగిన ఆ యోగిది తట్టుకుంటుంది. శరీరం ఎంత వాన చలి అన్ని తట్టుకుంటుంది. ఆకలి దప్పి అన్ని తట్టుకుంటుంది. అది యోగమయమైన శరీరము. కనుక ఆ విధంగా మనకు ఈ విధంగా మనకు ఎన్లైటైన్మెంట్ పొందితే మానవ జన్మ సార్థకం అవుతుంది. కనుక ఆ ముద్ర తప్పకుండా వేయాలి. తర్వాత ఆ ముద్ర వేసిన తర్వాత మనం దైవాన్ని గాడ్ లైట్ అంటారు, సోల్ లైట్, గాడ్ లైట్, ఆత్మ ప్రకాశం, ఆత్మ చైతన్యము, దైవ చైతన్యం అంటారు కదా. ఆత్మశూన్యము, దైవ శూన్యం అంటారు కదా. చాలా మంది దేవుడు అంటే ఏంటంటే శూన్యం అండి అంటారు. ఆత్మ అంటే శూన్యం అండి, శూన్యస్థితిని చేరుకు అంటారు. శూన్యం అంటే శూన్యం నుంచి ఏమనుకుంటుంది? చైతన్యం నుంచి కదా ఏదైనా పుట్టేది. ఇప్పుడు తాలి గింజ ఉంది, అన్నకేది మొలుస్తుందా? కాల్చిన గింజ మరో తాలి గింజ మొలుస్తుందా చెప్పండి? ఇప్పుడు కొంచెం శరీరంలో ఏదో గర్భసంచి లేదు, ఆమె సంతానం ఉత్పత్తి చేయగలుగుతుందా? నపుంసకులు ఉన్నారు, ఆ సంతానం ఉత్పత్తి చేయగలుగుతానా? ఆ తాలి గింజ ఉంది, అది ఒక చెట్టుని ఉత్పత్తి చేయగలుగుతానా? అంతే కదండి. అంటే చైతన్యం బీజం అనేది ఉండాలి. ఆ బీజం లేకపోతే ఎట్లా? కనుక అదే విధంగా ఆ చైతన్య స్థితి, ఆ చైతన్యం నుంచే ఈ సృష్టి ఏర్పడ్డది. కనుక శాస్త్రాలు చదవాలి. అందుకని ఎందుకు ఉండాలి గురువు అంటే శాస్త్రాలు చదవాలి, తర్వాత థియరీ ప్రాక్టికల్ రెండు ఉండాలి. గురువుల దగ్గర తెలుసుకోవాలి, శాస్త్రాలు చదవాలి, స్వయం సాధన చేయాలి. 3 గురువులు ఉంటాయి. శాస్త్రాలు చెప్పింది, గురువులు చెప్పింది, మన అనుభవం 3 కుదరాలి. ఒకటే దాంట్లో ఉండాలి. కనుక గూగుల్ మ్యాప్ ఎందుకంటే రూట్ చూపిస్తుంది, మనకి తెలియని దారిలో వెళ్తుంటే. గూగుల్ మ్యాప్ లేకుండా సరిగ్గా వెళ్ళలేము.
అలాగే గూగుల్ గూగుల్ మ్యాప్ అనేది శాసనం. అక్కడ పోయి వచ్చిన వారు మాకు గురువు చెప్తుంటారు మీ లొకేషన్స్ రాసుకో అని గూగుల్ మ్యాప్ రాసుకోమంటారు. అలా మనం వెళ్తుంటే కూడా అదే మార్గం రావాలి, అంటే రైట్ వేలో వెళ్తున్నామని తెలుసుకోవాలి. కనుక ఎందుకు గురువు అవసరం అంటే కాలం చేయలేదు, దానికోసం సూత్రం లేని లెక్క చేయగలుగుతారా, ఫార్ములు అనేది ఏదైనా వస్తుందా సైన్స్లో. ఒక మెడిసిన్ తీసుకోండి, ఒక పరికరాలు ఒక వస్తువులు తయారు కావాలన్నా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ తయారు కావాలంటే కూడా మనకు ప్రతి ఒక్కటి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అనేది వస్తువు తయారు కాదు, అలాగే ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో. ఏదో రెండు పుస్తకాలు చదివామా, ఏదో అక్కడ వెళ్ళామా అనేది కాదు. అది గురు పరంపర ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే గురు పరంపరలో ఉండాలి, శాస్త్రీయంగా నేర్చుకోవడం సాధించాలి, తర్వాత మెడిటేషన్ చేయాలి. నిరంతర జాబ్ చేసి శాంతి తీసుకోకపోతే కష్టానికి ఫలితం రానట్టే కదా. చాలా మంది అయితే యోగాలు అన్ని అన్ని ఆసనాలు చేస్తుంటారు ఇంకా చాలా వర్కౌట్ చేసినాను అన్ని రోజులు బాగా పెరుగుతుంది. మన రెండు రోజులు ఆసనాలు లేకపోతే మనక ఎలా విడికి వచ్చేసి అంటే మనము శ్రమ చేసి ఫలితం పొందుతులే వాళ్ళకి శ్రమనే కొంత రిలాక్స్ వస్తుంది. కానీ ఆ ఆసనాలు వేసినాక ప్రాణాయామం వేసిన తర్వాత ధ్యానం చేస్తే మనసు నిరంతర ధ్యానం చేసి శాలని తీసుకున్నాడు. శాలని తీసుకున్నప్పుడు నెల రోజులు ఎంత ఆనందం ఉంటాయి అన్ని కొనుక్కోవచ్చు అని కదా. మొదటి శాలని అయితే ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఇంకా అవునా. అలాగే ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఈ ముద్రలన్నీ వేసిన తర్వాత ధ్యానం చేస్తే ఎంత సుఖము, ఆ సుఖాన్ని మిస్ అయినట్టు, ఆ హ్యాపీనెస్ని మిస్ అయినట్టు. మరి ఇంత శ్రమ పడి మీరు అంటే రోజంతా పనిచేసి అంటే నిరంతరం పనిచేసి జీవితం తీసుకున్నట్టు ఇష్టపడతలే జీవితం తీసుకోకుండా అంతేనా కదా. మరి అలాగే మీరు చేసేదే హ్యాపీ కోసం, మీరు సాధన చేసేదే మీరు ఆనందం కోసం. మీరు ప్రపంచంలో ఏ పని చేసినా దేనికోసం చేస్తున్నారు, ఆనందం కోసమే కదా. చదివేది, ఉద్యోగం చేసేది, డబ్బు సంపాదించేది, ఏమైనా కొనేది, ఖర్చులు పెట్టేది, ఫంక్షన్స్ ఆడపరాలు ఇవన్నీ చేసేది కూడా ఆనందం కోసమే. ఆనందం రూపాయి ఖర్చు లేకుండా డబ్బు పుస్తుంటే వస్తుంది, ఋషులకు తెలుసు అంతేనా కదా. మరి మీరు ఋషులు కావడానికి వచ్చారు, యోగులు కావడానికి వచ్చారు. కనుక ఈ విధంగా ఆ ఆనంద స్థితి మనలోనే ఉంది, అది బయట వెతకనక్కర్లేదు. చాలా మంది ఏమంటారు అంటే వెన్న చేతిలో ఉంది నెయ్యి కోసం వెతకాలంట దాని పల్లెటూరు ఆయన వెతికితే అది దాన్ని కలిగిస్తే నెయ్యి అవుతుంది. ఆత్మ చైతన్యం భగవంతుడు హృదయంలో ఉన్నారు, భగవంతుడి కోసము దేవుడి కోసము దేవులాట దెబ్బలాట రెండు జరుగుతున్నాయి. దేవులాట జరుగుతున్నట్టు దెబ్బలాట, నా దేవుడి గొప్ప నీ దేవుడి గొప్ప అనేది దెబ్బలాటమంటే దేవులాటమండి అంతేనా కదా. దేవాలయంలో వెతుకుతున్నాను కానీ ఆ భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, దాన్ని అంతర్ముఖమై తెలుసుకోవచ్చు. ఈ అంతటి క్రిములు ఉన్నాయి అన్ని కానీ మనం చూడలేము, మైక్రోస్కోప్ తోటి చూడగలుగుతాం. అలాగే మనలో భగవంతుడు అంతటా ఉన్నారు. ఇందు వెళ్ళడం అందు వేయడానికి సందేహం లేదు అని నాకు చిన్న పర్వాలేదు లేదు. ఎంటర్టైన్మెంట్ పొందేది కాదు కనుక అంత బాగా ఎంటర్టైన్మెంట్ పొందడం ఎప్పుడు అంటే మరి ప్రతి గర్వంలో ఉంటే భాగవతం అంతా ఉపదేశం తీసుకున్నాను ఆ సాధన చేశాను బయటకు వచ్చిన అదే పనులు ఉన్నాను. చిన్నప్పుడు చదివిన పద్యాలు పోయమ్స్ అందరూ ఇప్పటి కూడా చెప్తారు. ఒక 70 ఏళ్ళ వృద్ధులు తీసి సుమతి శతకం, వేమన శతకం, అప్పుడు చదివారు కదా నీతి శతకం, అవి చదవంటే చదువుతారు. ఇప్పుడు చిన్నప్పుడు ఇక్కడ పిల్లనే పోవు మనకు చిన్నప్పుడు చేసిన సాధన తొందరగా వాళ్ళు ఉంది అంటే చూసినంత చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఎవరైనా రామకృష్ణ స్వామి, రామనారాయణ స్వామి, వివేకానందులు ఎవరిని అన్నా తీసుకోండి చిన్నపిల్లలు అంటే సాధన ప్రారంభించారు. కనుక తర్వాత ధ్యానం చేస్తే అంటే ఎంటర్టైన్మెంట్ పొందుతాను. ధ్యానం తప్పనిసరి తప్పకుండా చేయాలి. 72,000 మాడులు శుద్ధైతే ప్రాణాయామం మనసు అంతర్ముఖమైంది. అంతర్ముఖమైనప్పుడు ధ్యానం చేస్తే ధ్యానం వస్తుంది. ఇనుము కాలినప్పుడు సమయ దెబ్బతో వస్తువు తయారవుతుంది, లేకపోతే ఇనుముతోటి వస్తువు చేయలేము. ఆ మనసు అంతర్ముఖమైనప్పుడు దైవంలో అలాగే దీనం చేసి చక్కగా ధ్యానం చేయగలిగితే అద్భుత ఫలితం మనం పొందుతాం. కనుక ఇది ఒక ప్రాసెస్, ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక ఫార్ములా, ఒక ప్రాసెస్, ఒక గురు పరంపరలో ఉన్నది. ఇక దానికి మీరు స్కూల్లో కాలేజీలో ఈ సబ్జెక్ట్ ఉండదు, స్పిరిచువల్ సబ్జెక్ట్. అప్పుడు ఎవరు ఏది చెప్పినా కానీ చిన్న పిల్లిని తీసుకొచ్చినా పురి అంటే ఇది పురి అనుకుంటాం, అంతేనాక మా మా పులి జ్ఞాపకం ఉంటుంది అని అంటారు చిన్నపిల్లలు. అంటే మనం చిన్నపిల్లలు మాట్లాడాలి, పులి పిల్లిని చూసి కూడా పులి అనుకుంటామంటే. కనుక అట్లా ఈ యొక్క ఋషి పరంపరలో కరెక్టు సాధనని కరెక్టు ప్రాసెస్. డాక్టర్ నాకు మెడిసిన్ రాశారనుకోండి, డోసులు పెంచుతుంటారు, అలాగే ఎంత ప్రమాణం తీసుకోవాలంటారు, పక్కన ఉండాలి, ఎంత పెద్ద రోగమైనా పోతుంది. ఇది కూడా భవరోగం, పుట్టడం అనే సావడం అనే రోగం పోవాలంటే
సత్యం ఉండాలంటే ఏమనే మనం పాటించాలి, ఆహారాన్ని మనం పాటించాలి. అయితే ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు పాటించినప్పుడు, ఈ యొక్క సాధన అనే మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు, ఈ నియమాలు అన్ని పాటిస్తూ, ఆహార నియమాలు, సాధన నియమాలు, యమ నియమాలు ఇవన్నీ పాటిస్తూ ఈ సాధన అనే మెడిసిన్ తీసుకుంటే భవరోగం, పుట్టడం సాధనం అనే ఈ భవరోగం పోయి ఎంటైటైన్మెంట్ పొంది మోక్ష స్థితిని అనుకుంటాం ఈ జన్మని. కనుక ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో మనకు ఋషులు, మనకు గురువులు అందించారు. ఈ రాముడు కృష్ణుడు చేశారు, సప్త ఋషులు చేశారు, ఉపనిషత్తు ఋషులందరూ కూడా ఈ సాధనలు చేశారు. మీరు ఉపనిషత్తులకు వెళ్ళండి, ఈ జ్యోతిముద్ర గురించి ఉంది, మహాముద్ర గురించి ఉంది, ప్రాణాయామ గొప్పతనం ఉంది, ఇవన్నీ ముద్రలు ఉన్నాయి. ఉపనిషత్తులు చదవండి, 1,105 ఉపనిషత్తుల్లో 105 ఉపనిషత్తులు ముఖ్యం. అంతే శ్రీరామచంద్రుడు హనుమంతుడికి చెప్తారు, వశిష్ఠుల వారు రాముడికి చెప్పారు, ఇది ఆయన ఆయన శిష్యుడికి హనుమంతుడికి చెప్పుకున్నారు రాముడు. అలాగే ఇవన్నీ కూడా ఇందులో 22 ఉపనిషత్తులు ఎన్లైట్మెంట్ అంటే యోగ మార్గం ద్వారా ఎన్లైట్మెంట్ ఎట్లా పొందాలనేది వాటి గురించి చెప్తున్నాయి. అందులో ఈ ముద్రలు ఉన్నాయి. వీటి గొప్పతనం కేచర్ ముద్ర గురించి ఉంటుంది, పంచముద్రలతోటి ఈ యోగం ఉంటుంది, పంచముద్రలతోటి ఈ క్రియాయోగం ఉంటుంది. కేచరి, కూచరి, చర్ముఖి, శాంభవి, మధ్యమ, ఈ చర్ముఖి ముద్రనే మనం జ్యోతి ముద్ర అంటున్నాం. కేచరి ముద్రనే ఉన్నది పట్ల పేరు మార్చకుండా తీసుకుంటున్నాం. కనుక అట్లా విధంగా ఇవన్నీ ఈ ముద్రలతోటి మనకు చాలా ఫలితం ఉంటుంది. అంతరంగిక మన మనసును అంతర్ముఖం చేసేది అంతరంగిక ముద్రలు ఇవన్నీ. కనుక మరి సాధన ప్రారంభించుదామా. ఇంకొకటి, మనము ఏది చేయాలన్నా భగవద్గీత చెప్తుంది, నశ్రేయో నియమం విన. మనం ఒక ఏదైనా కానీ కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామనుకో, ఏ సమయానికి ఆఫీస్ ఓపెన్, లంచ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమ్ క్రియేటివ్ చేసినప్పుడే అది ముందుకు వెళ్తుంది ఏ సంస్థ కానీ. ఈ సాధన కూడా మనం దాని కూడా ఒక సిస్టమ్, ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని ఒక సిస్టమ్ ప్రకారంగా చేయాలి. అలాగే ఇక్కడ కూడా మనం కొన్ని నియమం పెట్టుకోకపోతే లాభం లేదంటుంది శాస్త్రం. నశ్రేయ నియమం వినాని భగవద్గీత చెప్తుంది. నియమం లేకపోతే శ్రేయస్సు లేదంటుంది భగవద్గీత. అది ఏం నియమం కొన్ని పెట్టుకోవాలి. మరి నియమాన్ని పెట్టుకుందామా వద్దా? సరే, చేతి ముందర పెట్టండి. మరి పాత వాళ్ళు ఉండొచ్చు, కానీ కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు కదా. ఈ రోజు నుంచి నేను ఆధ్యాత్మికంలోకి వచ్చినాను. ఫ్యామిలీ బాధ్యత చక్కగా నిర్వహిస్తాను. సాధన క్రమం తప్పకుండా చేస్తాను. యమ నియమాలు పాటిస్తాను. ఆహార నియమాలు పాటిస్తాను. అంటే అన్ని సమానంగా తీసుకుంటాను. కనీసం ఈ యొక్క ఈ 5-6 పాయింట్లు మనం పాటించినా మన జన్మ ధన్యం. ఆహార నియమాలు గొప్పది, యమ నియమాలు గొప్పది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సాధన రెస్పాన్సిబిలిటీ, ఇంకా సాధన జన్మ ధన్యం అంతేనా? ఇంకొకటి, శాకాహారమే తీసుకుంటాను. చాలా కనుక ఈ విధంగా మనకు ఆహార నియమాలు అంటే అదే శాకాహారం అంటే వస్తుంది వీటిఫులంగా చెప్తే. ఇంకా సాధన ప్రారంభించాము చక్కగా. శరీరం సహకరించిన వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, కాలు రాళ్ళు వేసుకున్న వాళ్ళు ఎవరైనా కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, కానీ మేరుదండ మాత్రము నిదానంగా పెట్టి కూర్చోవాలి కుర్చీలో కూర్చున్న వాళ్ళు. అయితే ఇక మిగతా వాళ్ళు ఏదో ఒక ఆసనం అంటే అభ్యాసం చేయాలి. చాలా మందికి ఏ ఆసనం అభ్యాసం లేదంటే సుఖాసనంలో కూర్చోవచ్చు లేదా సిద్ధాసనంలో కూర్చోవచ్చు. సిద్ధాసనం అంటే చూసుకుంటున్నాడు, ఈ మడమ ఉంది కదా, ఎడమపాల మడమని మడ ద్వారాన్ని లాగ్ చేసి ఈ కుడికాలు మడమని యూరినల్ని లాగ్ చేస్తే దీన్ని సిద్ధాసనం అంటారు. ఇక పద్మాసనం అంటే ఇప్పుడు మొదటి ఎడమ కాలుని తర్వాత ఈ కుడి కాలుని ఇలా చూసుకుంటే ఇది పద్మాసనం అంటారు. కనుక ఈ యొక్క సిద్ధాసనం అనేది చాలా సింపుల్ ఈజీగానే ఉంటుంది, చాలా కానీ చాలా మంది మాత్రం అంటే దగ్గరికి అనుకుంటారు. కుటుంబాన్ని నేను అన్నాను, ఇట్లా వస్తుంది, వస్తుందా కనిపిస్తుందా? ఎందుకు ఇట్లా వస్తుంది? దగ్గరికి పెట్టుకున్నా అది మన దీన్నే ఇంకో పొజిషన్లో చూపిస్తాం. అర్థం ఉంది కదా? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది? 10 గంటలు కూర్చున్నా సుఖమే, ఆసన సిద్ధి కలిగితే ఎట్లుంటుందంటే ఆనందమే.
ఆత్మవిశ్వాసము, మనోబలము, ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యము, ఆనంద స్థితి, పారదర్శక స్థితి ఇస్తుంది బుద్ధ. బుద్ధని యాక్టివేషన్ చేస్తుంది. అర్థమన్నా? కనుక సిద్ధాసనము అంటారు కదా, కొంతమంది సిద్ధులు ఈ ఆసనంలో కళ్ళు మూసుకొని ఊరికే ఏం చేయకుండానే సిద్ధులు అయ్యారు, భాష సిద్ధులు పొందారు. కనుక వర్ణమాసి ఏం లేదు, అట్లా చక్కటి ఇలా కూర్చుంటే ఇట్లా కూర్చుంటారు కదా, కూర్చొని కంటే ఇంకా ఎంజాయ్మెంట్ పొందారు. అలా కనుక ఈ విధంగా మీరు కూడా ఏం చేయాలంటే ఈ యొక్క సిద్ధాసనాన్ని చక్కగా మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. కొంతమంది ఏం చేసేస్తారంటే మామూలుగా ఇంకా కాలు క్రాస్ చేసుకొని కూర్చోండి, కొంతమంది శరీరం సహకరించారు, మెదనెల్లకి ప్రాక్టీస్ చేయగా కొన్ని రోజులకి వస్తుంది. కానీ మేల్దండాన్ని మాత్రము స్ట్రైట్గా ఉంచాలి. మానవుడి రహస్యం అంతా మేల్దండం ఉంది. ఏనుగుకి ఎలా ఉంది మేల్దండం? ఎలా ఉంది? అడ్డంగా ఉంది, సమాంతరంగా ఉంది. అందుకనే బ్రెయిన్ లేదు. అవునా? మనిషి ఏం చేస్తున్నాడు? ఆ ఏనుగు తీసుకొచ్చి కర్రలు మోయించడం, బిల్డింగ్లు కట్టించే వాళ్ళు, దేవాలయాలు కట్టించేటప్పుడు పూర్వం పనిచేసేది. ఇప్పుడు జేసీపీలు వచ్చినాయి, దాని నుంచి ఏనుగు తొండడానికి చూసి జేసీపీలు అనుకున్నారు. అంతేనా? కనుక ఈ రాజ్యంలో కానీ పెద్ద పెద్ద కర్రలు, కర్రని యొక్క వుడ్డు ఎక్కువ వాడేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు ఐరన్ వచ్చింది, అప్పుడు ఐరన్ లేని కాలంలో వుడ్డు ఎక్కువ వాడేవాళ్ళు. అడవిలో పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి, వాటిని లారీలో ఎత్తడము తీసుకురావడానికి ఏనుగులు వినియోగించారు. దిబ్బర దిబ్బల మొత్తం ఏనుగులే యూజ్ చేసేవాళ్ళు. కనుక అది నీకు నేను ఎందుకు పని చేయాలి? నేను అడవిలో వెళ్ళి ఆకులు గడ్డి తిని బ్రతుకుతాను. నీవు నాకు అన్నం పెడుతున్నావా చెప్పి, నేను బయటైనా జీవించగలుగుతాను. ఇప్పుడు మనిషి అయితే ప్రశ్నిస్తారు కదా, కానీ మరి అది ఎందుకు? ఇది లేదు కాబట్టి ప్రశ్నించవచ్చు, చెప్పింది చేస్తాడు. ఎద్దులు కూడా ఎండుగడ్డి అయినా తిని బ్రతుకుతాను అడవికి వెళ్తే. ఓ, నిన్ను అన్నిలో పోషిస్తున్నా, నన్ను బిల్డప్ ఇస్తున్నావు అని అనొచ్చు కదా, అనవారు. ఎందుకంటే ఆయనకి ఏం లేదు. అలాగే ఇక్కడ కూడా వాటికి మెరుదండము సమాంతరంగా ఉంది, అడ్డంగా ఉంది. కనుక అది బ్రెయిన్ పనిచేయాలి. మానవుని యొక్క మేరుదండము స్టైట్గా ఉంటుంది, ప్రాణశక్తి ప్రవహిస్తుంది ఊర్ధముఖంగా, అందుకని ఇంత మేధస్సు ఉంది. అలాగే పిల్లలు వంగి కూర్చుంటే చక్కగా కూర్చోంటారు స్కూల్లో. ఎందుకు? బ్రెయిన్ చక్కగా వర్క్ చేస్తుంది మేరుదండం చక్కటి. మీరు సిస్టమ్ మీద కూర్చున్నా సరే, క్లాస్ మీద కూర్చొని వర్క్ చేయొచ్చు. స్టైట్ ఉండాలి స్పైనల్ కార్డ్. ఎవరైతే వంగి కూర్చుంటారో నడుం నొప్పి వస్తుంది, రకరకాల సమస్యలు వస్తాయి వాళ్ళకి. ఎవరైతే స్ట్రైట్గా మేరుదండం పెట్టి కూర్చోగలుగుతారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. అందుకంటే గది చూసి యొక్క మేరుదండాన్ని దానం అడుగుతారు ఇంద్రుడు, ఎందుకంటే వజ్రాయుధం చేస్తారు దాంతో. కనుక ఆ విధంగా మేరుదండం స్ట్రైట్గా పెట్టి మనం సాధన చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఈ ప్రాణశక్తి అంతా ఊర్ధముఖమై ప్రవహిస్తుంది దానం. కనుక దాంతో మీరు ఎలా సహకరిస్తే అలా కూర్చోండి, కానీ ఈ యొక్క మేరుదండాన్ని స్ట్రైట్గా ఉంచాలి. అంత మొదటి తాళవేయ చక్రస్మరణ మహాబుద్ధ రాజకీయ ప్రాణాయణ జ్యోతిర్ముఖ తర్వాత ధ్యానం తర్వాత సూక్ష్మ వ్యాయామం బాడీ యాక్టివేషన్. చక్కగా మేరుదండాన్ని బాడీ పెట్టుకొని సుదీర్ఘమైన శ్వాస తీసుకొచ్చి ఆత్మ చక్రం పెట్టుకోండి. అంతర్ముఖమై చేయాలి సాధనం అంతా కూడా. ఇప్పుడు చక్కగా తాళ దగ్గర